Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ కి జగన్ లేఖ. కీలక అంశాలు ఇవే. వ్యాక్సిన్ లభ్యత, ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఆక్సిజన్ సరఫరా పెంచాలని, వ్యాక్సినేషన్ సులభతరం అయ్యేలా మార్గాలు అన్వేషించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం సరఫరా చేస్తున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏమాత్రం సరిపోవడం లేదని, 900 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలన్నారు. తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నా అది సరిపోవడం లేదని చెప్పారు. మోడీ కి సీఎం జగన్ రాసిన లేఖలోని ముఖ్య అంశాలు ఇవే. ఈ నెల 10వ తేదీన తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యం కావడంతో తిరుపతి రుయే ఆసుపత్రిలో 11 మంది కరోనా రోగులు చనిపోయారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 150 మెట్రిక్ టన్నులకు పెంచాలి. ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోటాను 400 మెట్రిక్ టన్నులకు పెంచాలి. టీకాల సమస్య రాష్ట్రాన్ని వేధిస్తోంది. కోవాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. భారత్ బయోటెక్ తయారీ కోవాక్సిన్ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలి. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి. టెక్నాలజీ బదిలీ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయవచ్చు. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకరిస్తామని మాటిచ్చాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని జగన్ ఆ లేఖలో కోరారు. టెక్నాలజీ బదిలీ అంశంపై జగన్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. జగన్ ప్రతిపాదించినట్లు భారత్ బయోటెక్ టెక్నాలజీని బదిలీ చేస్తే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ సమస్యకు పరిష్కారం లభించినట్లేనని భావిస్తున్నారు.